కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చినవండ్రాక గ్రామంలో మల్లేశ్వరం సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా చిన్న పాండ్రాక రామాపురం సీతారామపురం ఇంతేరు ఉప్పులూరు గ్రామాలకు 27 సంవత్సరాలుగా త్రాగునీరు సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో జనాభా సంఖ్య పెరిగినప్పటికీ కులాయిల సంఖ్య పెరగకపోవడంతో ఇంతేరు రామాపురం వెళ్లే మెయిన్ పైప్ లైన్పై 4 ఏళ్లలో చిన్న పాండ్రాక గ్రామస్తులు సుమారు 120కి పైగా అనధికారికంగా పైప్ లైన్లు వేయటంతో కింద ఉన్న గ్రామాలకు నీళ్లు అందకపోవడంతో కలెక్టర్ రాజాబాబుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృత్తివెన్ను ఏఈ అనధికారికంగా ఉన్న పైప్ లైన్లు తొలగిస్తుండగా గ్రామస్తులు వారిపై తిరగబడ్డంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకానొక సమయంలో ఏఈను నాగేశ్వరరావు పంచాయతీ గదిలో నిర్బంధించేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా కృత్తివెన్ను సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీసులు సకాలంలో స్పందించి గ్రామస్తుల ప్రయత్నాన్ని ఆపారు. ఒక 10 రోజుల క్రితం కలెక్టర్ గారి ఆఫీసులో కరెంటు ఏఈ గారు, కరెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ గారు ఇద్దరు చర్చలు జరిపారు. కలెక్టర్ గారు జరిపి నీళ్ళు వెళ్తలేదు అని తెలియజేశారు. అయితే దాని మీద అక్రమ కాపు కుళాయిలు ఉన్నాయి, అక్రమ కుళాయిలు ఉన్నాయి, అక్రమ టాపుల వల్ల వెళ్ళలేదు అని తెలియజేశాం. అయితే ఈ అక్రమ టాపులు తీసివేయిందని ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ గారికి మామూలుగా తెలియజేశారు వారల ఇన్స్ట్రక్షన్. ఆ వారల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా పై అధికారులు నాకు తెలియజేశారు. ఆల్రెడీ దీనికోసం ఎస్ఐ గారికి, కృత్తివెన్ను ఎస్ఐ గారికి 10 రోజుల క్రితం స్టేషన్కి వెళ్ళి నేనే వెళ్ళాను, నేనే వెళ్ళి కాగితం ఇచ్చాను, ఇలా టాపులు తీస్తాం, పోలీస్ ఫోర్స్ కావాలి అని మేము లెటర్ ఇచ్చాం. లెటర్ ఇస్తే ఎస్ఐ గారు అన్నారు, అలాగే మీరు టాపులు తీసే రోజున మేము పోలీసు ఫోర్స్ని ఇస్తాము, అలాగే చేస్తాము అని అన్నారు. ఆల్రెడీ ఆ రోజు ఎస్ఐ గారు ఆ స్టేషన్లో లేకపోయినా ఫోన్లో కలిశారు, ఫోన్లో మాట్లాడారు. అయితే ఆ రోజు కాగితం రూపేణ మట్టికి రైటర్ గారు స్టేషన్లో ఉన్నారు, రైటర్ గారికి ఇచ్చాం. నెక్స్ట్ ఇదే ట్యాబ్లు తీసేయాలని చెప్పి ఈ విషయం కూడా మన పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చాం, బండ్ మిల్ ఎండిఓ గారికి కూడా కాపీ ఇచ్చాం. ఇలా ట్యాబ్లు తీసేస్తాం 10 రోజుల్లో, మేము ఒక తేదీ ఫిక్స్ చేసుకుని అవన్నీ చేస్తా ఉన్నాం. ఈ ప్లానింగ్ అంతా మేము వారం రోజుల నుండి కసరత్తు చేస్తూనే ఉన్నాం టేపులు తీయాలనేది. అందరూ కలిసి ఈరోజు తేదీ పెట్టుకున్నాం, నేను, పంచాయతీ సెక్రటరీ గారు, పోలీస్ సిబ్బంది, మా వాటర్ స్కీమ్ సిబ్బంది, మా డిఈ గారు అందరం కలిపి నిర్ణయం తీసుకుని ఈ తేదీ ఫిక్స్ చేసుకున్నాం. అయితే ఈ తేదీ ఫిక్స్ చేసుకుని ఈరోజు ఉదయం మా సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ గారు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, నేను, జేసీబీ ఆపరేటరు, వాటర్ స్కీమ్ సిబ్బంది, మేమందరం ట్యాపులు తీసే పనిలో నిమగ్నం అయి ఉన్నాం. ఆల్రెడీ 6-7 ట్యాపులు, 10 ట్యాపుల దాకా గోతులు తవ్విచ్చేసాం, 5-6 ట్యాపులకి డమ్మిలు వేసేసాం. ఈ లోపల గ్రామస్తులందరూ పోగయ్యి ఆ లైన్ మీద జనాలందరూ వచ్చి మమ్మల్ని పనిచేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళు వేసిన అక్రమ కనెక్షన్లు తీయొద్దు అంటున్నారు. వాళ్ళు మమ్మల్ని అడిగేయలేదు, మేము వాళ్ళకి ఏమని చెప్పలేదు. వాళ్ళంతటికి వాళ్ళే ఈ పూర్వం నుండి అక్రమ కుళాయిలు వేసి ఉప్పులూరు గ్రామం, రామాపురం గ్రామం, సీతారామపురం గ్రామం, ఇంకేరు గ్రామం, పార్వతీపురం గ్రామం, సత్రూపాలెం గ్రామాలని 2 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బందులను నివారించడం కోసం మేము ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్లో నా పై అధికారుల ఆదేశాల మేరకు నేను ఈరోజు ట్యాపులు తీసే పనిని మొదలుపెట్టాను. నాక
ప్రజలందరూ చిన్నపాటి రాకలో ఈ అక్రమ కుళాయిల కనెక్షన్లు వేసుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి ఎదురు తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా పని మా డ్యూటీ చేసుకొని అవ్వట్లేదు. మా డ్యూటీకి మా విధులకి మా కార్యనిర్వహణకి వీళ్ళందరూ అడ్డం పడుతున్నారు. కాబట్టి పంచాయతీ బోర్డు ద్వారా మాకు తెలియజేయాలి. ఈ పంచాయతీ బోర్డు ద్వారా చిన్నపాండ్రాకలో నీటి సమస్య ఉందని మాకు ఈరోజు వరకు తెలియజేయాలి. వీళ్ళందరూ వచ్చి ఈరోజు మాకు నీటి సమస్య ఉంది కాబట్టి అక్రమ కుళాయిలు వేసుకున్నామని అక్రమ కుళాయిలు వేసుకున్నామని తెలియజేస్తున్నారు. నీటి సమస్య ఉన్నప్పుడు వాదనకి వాదనకి అక్రమ కుళాయి కనెక్షన్లు 60 ఉన్నాయి. అక్రమ కుళాయిల కనెక్షన్లకి పంచాయతీ సెక్రటరీ గారు ఆయన తను ఇన్ఫార్మ్ చేశాడండి, వివరణ ఇచ్చారు. సరాసరి నోటీసులు ఏమి ఇవ్వలేదు ఆయన. ఈ క్వశ్చన్ పంచాయతీ సెక్రటరీ గారిని అడగాలండి, అది వారి పంచాయతీ వారి బాధ్యత. ప్రస్తుతం నా చేతుల్లో లేవు కానీ ప్రతిదానికి కాగితం ఉందండి. నేను పంచాయతీ సెక్రటరీ గారికి కాగితం ఇచ్చాం, మీ రైటర్లో స్టేషన్కి ఎస్ఐ గారికి ఇచ్చాం కాపీ. ఏనండి ఎంపీడీఓ గారు కాదు, ఎంపీడీఓ గారికి డబ్ల్యూఎస్ తరఫున ఇస్తామండి. ఏఆర్డబ్ల్యూఎస్ తరఫున ఈ లెటర్ ఇస్తూ ఆల్రెడీ దానికి ప్రింటెడ్ స్టాంప్ ఉంటుందండి. అసిస్టెంట్ ఇంజనీరు ఆర్డబ్ల్యూఎస్ సెక్షన్ పృథ్వెన్నో అని అంటుంది. అయితే దీనికి కాపీ టు ఎండిఓ అది కూడా ఉందండి. ఇప్పుడు మా డిఈ గారి దగ్గర డిపిఓకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. డిపిఓ గారి ద్వారా పంచాయతీ అవి ఆయన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఈ గందరగోళంలో బయటకు తీసి ఇచ్చారా ఇవ్వలేదో మీరు యూఎఫ్ఈఆర్ గారిని కనుక్కోండి. ఏంటి